బాగున్నావా? బండి ఎలా నడపాలో తెలీదా? తెలీదురా. ఏ, ఇప్పుడు నువ్వు మాకు నేర్పిస్తావా? అయినా రోడ్డు ఏమైనా మీ బాబుది అనుకుంటున్నావా? ఎదురు తిరుగుతున్నావేంట్రా? ఆటో వాడివి ఆటో వాడిలో ఉండు. ఎక్కువ మాట్లాడేవనుకో అస్సలు నువ్వు ఉండవు. తాగింది నువ్వు, బండి తప్పుగా నడుపుతుంది నువ్వు, అతన్ని తిడతావేంటి? అంత మంది ఎక్కువైనప్పుడు ఇలా రోడ్డు మీద తిరగకూడదు. వెళ్ళు. అరే రౌండ్ అప్ చేయండి రా. అరే పారిపోతున్నాడు. పాప బలే కత్తిలా ఉందిరా. పాపే కాదురా, పాప మాట కూడా కత్తిలాగే ఉంది. అడిగి చూడు, వస్తుందేమో. ఏం పాప, తాగిన వాళ్ళంటే నీకు అంతా చిన్న చూపా? కావాలంటే నువ్వు కూడా తాగు, కావలసినంత ఇస్తాం. పక్కనే గెస్ట్ హౌస్ ఉంది, వచ్చేయ్, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. తాగితే ఎంత బాగుంటుందో ఇప్పుడు వాగినా నీకు తెలీదు. ఒక్కసారి నువ్వు తాగి చూడు, మాలాగే ఎంజాయ్ చేస్తావు. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే చెప్పు, తీసుకుని కొడతాను. మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళాలని కాదు పాప, ఆగింది నిన్ను తీసుకెళ్ళాలని. తీసుకెళ్తాం. ఈజీకెళ్ళాలి కాదురా, మోసుకెళ్ళాలి. వార్నింగ్ ఇచ్చే ఆడవాళ్ళంటే మాకు చాలా ఇష్టం. నువ్వు నీ స్టైల్లో వార్నింగ్ ఇచ్చావు, మేము మా స్టైల్లో రిటర్న్ ఇవ్వాలి కదా. రావే. హలో, ఎక్కడున్నారు? పక్కనే ఉన్నా, 2 నిమిషాలు వస్తా. ఇట్స్ ఓకే, తొందరగా వచ్చేయండి. రే, పార్టీలో మన గురించి వెయిటింగ్ అంటరా? ఇక్కడేమో పిట్ట బాగుంది. మీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదన్నా, తాగున్నారు కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడారు, పారిపోయారు కదా. మనం వెళ్దాం. ఇదో సంత అయిపోయిందమ్మా, వాళ్ళంతా పెద్దవాళ్ళ పిల్లలు. సిటీ నుంచి రావడం, ఫామ్ హౌస్లో మందు తాగుతూ పెద్ద పెద్ద శబ్దాలు పెట్టుకుని డ్యాన్సులు ఒకటే గోళ. రోడ్ల మీదకి వచ్చే ఆడపిల్లల్ని ఏడిపించడం, వాళ్ళని ఏమీ అనలేకపోతున్నామమ్మా. అలాంటి వాళ్ళని చూస్తూ ఎందుకు కోరుకుంటారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. చెప్పాను కదమ్మా, వాళ్ళంతా పెద్దవాళ్ళ పిల్లలని. మళ్ళీ ఎలాంటి గొడవలు వస్తాయని మాకు భయంగా ఉంటుందమ్మా. లేదురా, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. పోలీసులకు చెప్తే కనీసం వాళ్ళే వీళ్ళంతా చూస్తారు. మనం ఇన్నాళ్ళు ఆ పని చేయకపోవడమే మనం చేసిన తప్పు. తప్ప తాగడమే కాకుండా రోడ్డు మీద వెళ్లే ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఆ పోలీస్ కంప్లైంట్ ఏదో నేనే ఇస్తాను, వాళ్ళంతా చూస్తాను. అన్నా ఫోన్ ఇవ్వు. ఎందుకు సాంగ్ ఆపారు? ఆన్ చేయండి. చూడండి మేడం, పార్టీ చేసుకోవడానికి ఇది పబ్ కాదు, ఫామ్ హౌస్. ఒక పల్లెటూరులో ఉంది. మీరందరూ ఇంత పెద్ద సౌండ్తో ఇలా గెంతుతూ పార్టీలు చేసుకుంటే ఊళ్ళో వాళ్ళంతా ఎంత డిస్టర్బ్ అవుతారో మీకు అర్థమవుతుందా? మీ మీద కంప్లైంట్ వచ్చింది,
మీ అందరిని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, వీళ్ళందరినీ స్టేషన్ తీసుకెళ్ళండి. ఆగండి, ఎవరు అరెస్ట్ చేసేది? మేమంతా ఎవరో తెలుసా? మా లెవెల్ ఏంటో తెలుసా? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఎవరిని ఎవరు హెరాస్ చేస్తున్నారు? మేమే ఇక్కడ డ్రగ్స్ లాంటివేం వాడట్లేదు, అసాంఘిక కార్యక్రమాలేం చేయట్లేదు. జస్ట్ మా ఫ్రెండ్ పెళ్లి కుదిరింది, తను బ్యాచులర్ పార్టీ ఇస్తుంది. మేమందరం పార్టీ కోసమే వచ్చాం. ఇది మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ హౌస్. ఇక్కడ మీ పార్టీ చేసుకుంటే మీకొచ్చిన అభ్యంతరం ఏముంది? ఫామ్ హౌస్ మీదే కావచ్చు మేడం. మీరందరూ ఇక్కడ సరదాగా పార్టీ చేసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ చుట్టుపక్కల ఊళ్ళో జనాలంతా డిస్టర్బ్ అయ్యేలా సౌండ్స్ అన్ని పెట్టి పార్టీ చేసుకుంటున్నారు కదా, అందుకే ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా ఇందులో ఉన్న నలుగురు అబ్బాయిలు ఇందాక ఒక అమ్మాయిని అల్లరి పెట్టారంట. తాగి వీళ్ళు తను హెరాస్ చేశారని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. కేసు ఫైల్ చేసే వరకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. సో ఇదంతా మీ తప్పే. మీరందరూ డ్రింక్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. కానిస్టేబుల్ సార్, ముందు వీళ్ళందరినీ చెక్ చేయండి. ఓకే సార్. తాగింది సార్, చాలా ఎక్కువ తాగాడు సార్. ఊదమ్మా, నేను తాగలేదు. ఊదండి. తాగింది సార్. అక్కడ కూడా చూడమ్మా. ఏమా, మీరు కూడా ఊదండి. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నేనేమైనా తాగుబోతులా కనిపిస్తున్నానా? ఇక్కడేమీ జరగడం లేదు. మీకెవరో మా మీద గిట్టని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుంటారు, తర్వాత మేము మాట్లాడతాం. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి. ప్లీజ్ మేడం, కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నాం కదా. ఇక్కడేమీ లేకపోతే తర్వాత స్టేషన్లో మాట్లాడదాం. ముందు మీరైతే ఆ బ్రీత్ అనలైజర్లో ఊదండి. నేను ఊదను, చెప్తున్నాను కదా. ఇది అందరికీ ఒక పుస్తకంలా కనిపించవచ్చు, కానీ ఈ పుస్తకంలోనే నా జీవితం దాగుంది. ఇందులో నేను పెట్టిన నా వర్ష ఫోటో ఉంది. దాన్ని నా స్నేహితుడు కళ్యాణ్ చూస్తే తను బాధపడతాడు. నేను ప్రేమించిన నా వర్ష బాధపడుతుంది. నా వల్ల ఇంతవరకు వర్ష పడిన బాధలు ఇంకా తను ఎప్పటికీ బాధపడకూడదని కోరుకుంటూ తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వస్తాం తులసమ్మా. ఇంకెప్పుడు రాను తులసమ్మా.